Good afternoon, in Varaprasad. Welcome to 30 by 60. Munduga headlines chudam. Guntur Jilla Tadepalilo Udriktata, TDP, YCP, Pota Poti, Shuddhi Karyakramalu. Srikakulam Jilla Uddananlo, AIIMS Vaidyula Paryatana, Kidney Badhitula Samasyalapai Ara Teestunna Brundam. Madurayilo Udriktanga Marina, Royal Roko, Jallikattu Kosam Ninadalu, Addukunna Polisulu. Trump Twitter Khataku, Bhariga Followers. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత పెరిగిన క్రేజ్. టీడీపీ వైసీపీ శ్రేణులు చేపట్టిన పోటా పోటీ ఆందోళనలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు శుద్ధి కార్యక్రమాలతో హోరెత్తించారు. జగన్ పర్యటించిన ప్రాంతాల్లో పసుపు నీళ్లు చల్లుతూ రోడ్లను శుద్ధి చేశారు టీడీపీ నేతలు. వీరికి పోటీగా చంద్రబాబు నడిచిన ప్రాంతాల్లో సంప్రోక్షణ చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. రెండు వర్గాలు తాడేపల్లి మార్కెట్ సెంటర్లో ఎదురుపడ్డం ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు వర్గాల వారికి పోలీసులు సర్ది చెబుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లి మార్కెట్ సెంటర్ లో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, తాడేపల్లిలో ఇరు వర్గాలు టీడీపీ వైసీపీ ఇరు వర్గాల కార్యకర్తలు కూడా బాహాబాహీకి దిగే పరిస్థితి కనిపిస్తుంది. జగన్ రాజధాని గ్రామాల్లో టూర్ తర్వాత ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ఇరు వర్గాలు కూడా వ్యూహాలకు పదును పెట్టాయి. జగన్ టూర్తో ఇక్కడ రోడ్లన్నీ కూడా అపవిత్రమయ్యాయి, రాజధాని గ్రామాలు అపవిత్రమయ్యాయని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఏదైతే చేశారో దానికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ టూర్తో రాజధాని గ్రామాలు అపవిత్రమయ్యాయని తెలుగుదేశం కార్యకర్తలు నిన్న రోడ్లను శుద్ధి చేశారు. దానికి ప్రతిగా ఈరోజు వైసీపీ కార్యాచరణను సిద్ధం చేసింది. దానిలో భాగంగా ఈ తాడేపల్లి గ్రామం నుంచి కూడా ఈ రోడ్ల శుద్ధి, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ పై ముఖ్యమంత్రి తిరగడం ద్వారా ఆ రోడ్లను అపవిత్రమై వాటిని శుద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు ఈరోజు కార్యాచరణ సిద్ధం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం కల్పిస్తా ఉంది. తాడేపల్లి మార్కెట్ సెంటర్ లో మనం ఉన్నాం. దేనికి బయలుదేరారు మీరు? ఎందుకు పోలీసులు అడుగున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వారు తిరిగిన ప్రదేశం అపవిత్రమైందని చెప్పే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసిన దానికి నిరసనగా మేము శాంతియుతంగా ఈ రోజున గోమూత్రం చల్లడాని కోసం అని చెప్పి ప్రదర్శనగా మా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ వరకు కూడా పోలీసు వారితో పూర్తిగా సహకరించి మేము మా కార్యక్రమం చేసుకుంటా ఉంటుంటే ఉండవల్లి సెంటర్ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా మూకంపడిగా ఒక దాడిలాగా వచ్చి మమ్మల్ని నిరోధించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున రాజధానిలో భూములు కోల్పోయినటువంటి రైతులందరూ కూడా భరోసాగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ధైర్యంగా నిలబడటానికి మొన్న వచ్చారో ఆ కార్యక్రమాన్ని మీరు వక్రీకరిస్తూ మీరు చేసేటువంటి తప్పుల్ని ప్రజలకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నిరోధించడానికి ఈ విధమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాన్ని నిరసించడం కోసమని మేము ఈ రోజున ఈ కార్యక్రమం శాంతియుతంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఈ రోజున తాడేపల్లిలో ఎప్పుడూ లేని విధంగా ఘర్షణ వాతావరణం కల్పించడం కోసం వాళ్ళు ఆ విధంగా కార్యకర్తలు నాయకులంతా కూడా ఉండవల్లి సెంటర్ నుంచి మాకు ఎదురుగా వస్తూ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని ఈ విధంగా నిరోధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి మేము ఇప్పటికే ఒకటే చెప్తా ఉన్నాం, మేము గాంధేయ మార్గంలో శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం వైఎస్ రాజశేఖర్ అనుమతి లేదు అని ఆపేశాం, అందుకే ఆపేశామని పోలీసులు చెప్తా ఉన్నారు. మరి అట్లా అనుకుంటే వాళ్ళకు కూడా ఎటువంటి అనుమతులు లేవండి. మేము నిన్నటి నుంచి మేము కార్యక్రమం ఉందని చెప్పి ప్రెస్ ద్వారా తెలియజేశాము. అది కూడా
ఉన్నాం మేము శాంతియుతంగానే. ఇక్కడ ఏమి మేము ర్యాలీలో లేకపోతే భారీ ఎత్తున మేమేం చేయలేదండి, శాంతియుతంగా నడుచుకుంటూ వస్తున్నాం. వచ్చేదాన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలని చెప్పి అప్పుడప్పుడు జనాన్ని పోగేసుకొని వాళ్ళు ఘర్షణ కోసమే, వాళ్ళకేం కార్యక్రమం లేదు. వాస్తవంగా కేవలం మా కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే వాళ్ళు వచ్చారు తప్ప వాళ్ళు చేసే కార్యక్రమం అయితే ఏమి లేదు. మేమైతే మా కార్యక్రమాన్ని శాంతియుతంగానే చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉన్నాం. ఇది వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. తాము పోలీసులకు ఈ విషయంపై సమాచారం కూడా ఇచ్చామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇదే గ్రామం నుంచి బయటకు వస్తున్నటువంటి కార్యకర్తలను అదుపు చేసేందుకు ఓ పక్క పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు తెలుగుదేశం కార్యకర్తలు ఇదే ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా వారికి ఎదురుగా ప్రతిగా నినాదాలు చేస్తూ వారికి ఎదురుగా వెళ్ళారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు ఎందుకు, మీకు అనుమతుందా, మీరు ఎందుకు ఒక పార్టీ వాళ్ళు ర్యాలీ చేస్తుంటే మీరు ఎందుకు ఎదురెళ్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అనుమతి ఏంటండి, ఇక్కడ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతామంటే కడప నుంచి గుండాలను తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఇక్కడ ర్యాలీలు చేసుకుంటా ప్రజలను భయప్రాంతం చేసి రాజధాని తీసుకెళ్లిపోతా ఉంటే మా ప్రాంతాన్ని కాపాడుకునే హక్కు తెలియదు. వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదా? ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కడప నుంచి వచ్చారు వాళ్ళు గుండాలు మీరు చెక్ చేసుకోండి, వీడియోలు తీశారు, వీడియో రికార్డింగ్ చూసుకోండి. వారందరూ కూడా ఇక్కడ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికే వచ్చారు. ప్రశాంతమైన వాతావరణం ఉంది, రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్లాట్లు అలాట్ చేశారు, నెలకు 2,500 రూపాయలు రైతు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 200 నుంచి 1,000 రూపాయలు పెన్షన్ చేశాం, కౌలు ఇస్తున్నాం 30,000 నుంచి 60,000 రూపాయలు ప్రభుత్వం నుంచి. ఇంత ప్రశాంతంగా ఉంటే ఏ ఒక్క దగ్గరైనా ఏ ఒక్క గ్రామంలో అయినా రైతు వ్యతిరేకంగా మాట్లాడారా? వీళ్ళు క్రియేట్ చేస్తా కోట్లు కేసి ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఈ ప్రాంతాన్ని పాడు చేసి రేపు, మొన్నే కదండి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 2 సంవత్సరాలు మీరు హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఈ రాజధాని నేను తీసుకెళ్లిపోతా, మీరందరూ హ్యాపీగా బతకచ్చు అంటాడు. ఇక్కడ హ్యాపీగా ఉన్నదాన్ని ఆయన తీసుకుపోయేది ఏంటండి? ఇక్కడ కొన్ని లక్షల మంది కోట్ల మంది జనం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్లా కొలుస్తా ఉన్నారు. ఇది టీడీపీ కార్యకర్తలు ఒక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. జగన్ పర్యటన తర్వాత ఇటువంటి వివాదం తలెత్తుతుందని టీడీపీ నేతలు అన్నారు. మొత్తంగా చూసుకుంటే జగన్ టూర్ తర్వాత రెండు పార్టీల నేతలు కానీ కార్యకర్తలు కానీ తమ వ్యూహాలను కొంత పదిరెక్కించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు రాజధాని గ్రామాల్లో కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఏదైతే జగన్ వెలగపూడి సచివాలయ ప్రాంతంలో ఒక ర్యాలీ ఒక సభను నిర్వహించారో ఆ ప్రాంతాన్ని కూడా శుద్ధి చేస్తామంటూ కొద్దిసేపటి క్రితమే రాజధాని గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల జగన్ టూర్ తర్వాత ఇలా టీడీపీ అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు రోడ్లకి ఎదురుగా నినాదాలు చేసుకోవడం ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడంతో ఇక్కడ కొంత పొలిటికల్గా హీట్ పెరిగిందని మనం చెప్పవచ్చు. ఇది ఉండవల్లి సెంటర్లో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ రమేష్. బ్యాక్ టు న్యూస్. ఆర్డినెన్స్ కాదు ఆట కావాలి అంటున్నారు తమిళనాడు వాసులు. జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన చెన్నై మెరీనా బీచ్లో ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలలను చల్లార్చేందుకే కంటితుడుపు చర్యగా ఆర్డినెన్స్ డ్రామా తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు ఆందోళనకారులు. ఆర్డినెన్స్ కాపీని చూపించడంతో పాటు రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే తాము మెరీనా తీరం నుంచి కదులుతామని చెబుతున్నారు. మెరీనా బీచ్లో విద్యార్థులు ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలు 5వ రోజుకు చేరాయి. జల్లికట్టుకు మద్దతుగా డిఎంకే కూడా ఆందోళనలు కొనసాగిస్తోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకోలతో హోరెత్తించిన ఆ పార్టీ నేతలు ఇవాళ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో పాటు రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా హాజరయ్యారు. జల్లికట్టుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్కు కేంద్రం ఆమోదంపై తమిళనాడులో సంతోషం వ్యక్తమవుతోంది. స్పష్టమైన తీర్పు వచ్చే వరకు మెరీనా తీరం వదిలేదు లేదని చెబుతూనే సంబరాలు జరుపుకుంటున్నారు. సంప్రదాయమైన ఆటలకు పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మధురైలో జల్లికట్టు ఆందోళనకారులు రైలు రోకో నిర్వహించారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జల్లికట్టు ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు పాకాయి. ముంబైలో కూడా భారీ ఆందోళన చేశారు తమిళులు. జల్లికట్టు అంటే అదొక జంతు క్రీడగా భావిస్తున్నారని, ఇది తమిళుల సంస్కృతిగా అభివర్ణించారు. తమ సంప్రదాయాన్ని కాపాడాలంటూ ముంబై వీధుల్లో ప్లకార్డులతో భారీ ప్రదర్శన చేపట్టారు. జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళనలపై ప్రధాని మోడీ స్పందించారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. వారి ఆంక్షలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జల్లికట్టు తరహాలో ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఎంపీ కేవీపీ రామచంద్రరావు. తమ సంప్రదాయం జల్లికట్టు క్రీడ కోసం తమిళులు చేస్తున్న ఆందోళన ఆంధ్రులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ పోరాటానికి సీఎం చంద్రబాబు నాయకత్వం వహించాలని కోరుతూ ఆయనకు లేఖ రాశారు. అధికార పార్టీ ముందుకు వస్తే అన్ని వర్గాల వారు కలిసి వస్తారని సూచించారు. జల్లికట్టు వద్దని సుప్రీం చెప్పినా పట్టుబట్టి 4 రోజుల్లో తమిళులు ఆర్డినెన్స్ తెచ్చుకున్నారని, రాష్ట్రం కోసం మనం ఆమాత్రం చేయలేమా అని లేఖలో ప్రశ్నించారు కేవీపీ. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. భద్రత మరింత పెంచాలని రాష్ట్ర పోలీసు శాఖకు సూచించింది. కేంద్ర హెచ్చరికలతో ఏపీ పోలీసులు అప్రమత్తమవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, అసలు కేంద్ర హోంశాఖ ఏమని సూచనలు చేసింది, దీనిపై రాష్ట్ర పోలీసులు ఏమంటున్నారు? ప్రసాద్, ఇప్పటికే సీఎం భద్రతకి సంబంధించి పోలీస్ యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో దిశారించింది. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ కూడా స్వయంగా ఇప్పటికే ధృవీకరించిన అయితే విశాఖలో జరిగినటువంటి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన ఎన్కౌంటర్ తర్వాత పరిణామాల నేపథ్యంలో భద్రత మాత్రం మరింతగా పెంచాలని చెప్పి మాత్రం కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీస్ ను కూడా ఇప్పటికే డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా వెలువరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే చూసుకుంటే సీఎం ఉంటున్నటువంటి ప్రాంతం వెళ్ళేటువంటి ప్రాంతం కరకట్ట ప్రాంతం, కృష్ణా నది ఒకవైపు ఒకవైపు కరకట్ట ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి అంశం ఆయన ఉండేటువంటి ప్రాంతం. అయితే జిల్లాలు ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా సీఎం పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం కావడం కీలకమైనటువంటి వ్యవహారంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికీ వ్యవహారం మీద సీఎం కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఎలాంటి భద్రత ఇప్పటికే డీజీపీ స్థాయిలో అధికారులు అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు 1-2 సార్లు పర్యవేక్షిస్తున్నారు. భద్రతకు సంబంధించినటువంటి అంశాలను కూడా
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీని కూడా ఇప్పటికే పర్సన్స్ కూడా పెంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా పూర్తిగా అప్రమత్తం ఉండాలి. అయితే సీఎం తో పాటుగా టీడీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కొందరు నేతలకు కూడా ముప్పు ఉందని చెప్పి అఫీషియల్ గా లెటర్ లో పేర్కొంటాం. వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి బీజేపీ కార్యాలయానికి ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి పనిలో ప్రస్తుతం పోలీస్ శాఖ నిమగ్నమైన వరప్రసాద్. హరీష్, చూసుకుంటే చంద్రబాబుతో పాటుగా ఒడిశా సీఎం అలానే కొంతమంది బీజేపీ నేతలకు కూడా భద్రత పెంచాలని సూచనలు చేసినట్లుగా ఉన్నది. దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనిపై ఓవరాల్ గా డీజీపీ ఏమంటున్నారు? ఏఓబి ఘటన తర్వాత ఒడిశాకి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఏబీకి సంబంధించినటువంటి పోలీసులు కానీ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతా వర్గాలన్నీ కూడా అప్రమవుతాయి. పోలీసులతో పాటుగా ప్రజలు కూమింగ్ పార్టీలు అన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఒడిశా సీఎం అదేవిధంగా ఏపీ సీఎం కు సంబంధించినటువంటి చంద్రబాబు, ఇతర బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా ముప్పు ఉందని చెప్పి అధికారికంగా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ వ్యవహారం మీద భద్రతకు సంబంధించిన ఎటువంటి డోకా లేదని చెప్పి డీజీపీ స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ కూడా పర్సన్ సెక్యూరిటీలో ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని పెంచడం, ఇంకోవైపు రాకపోకలు సాగించేటువంటి ప్రాంతం ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయి, రైల్వే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రధానంగా ఏఓబి ఘటన మావోయిస్టుకి ఒక దెబ్బ, పూర్తి స్థాయిలో దెబ్బగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పైసలు సాధించేందుకు వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఏదో విధంగా అటాక్ చేస్తారు, అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక ప్రాథమికటువంటి హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి నోట్ ని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ హరీష్. కడప జిల్లాలో జలాశయానికి మరోసారి గండి పడింది. చౌటపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న గండికోట ప్రాజెక్టుకు అడ్డుగా నిర్మించిన మట్టి కట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోనికి భారీగా నీరు చేరింది. దాదాపు 100కు పైగా ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 5 అడుగుల మేర నీరు రావడంతోనే మట్టి కట్ట తెగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే తమను ప్రభుత్వం ఆదుకొని మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ మ్యూజియం రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు నారా బ్రాహ్మణి. తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ చేసిన కృషి నేటితరానికి అర్థమయ్యేలా ఈ మ్యూజియం తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ప్రతిరోజు 2,000 మంది సందర్శిస్తున్నారని, భవిష్యత్తులో అమరావతిలోనూ ఎన్టీఆర్ మ్యూజియాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మ్యూజియాన్ని స్మారక చిహ్నంగానే కాకుండా ఫైన్ ఆర్ట్స్ కు వేదికగా మారుస్తామని బ్రాహ్మణి అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారందరి హృదయాల్లో ఒక చాలా ముఖ్యమైన ముద్ర వేశారండి. ఆయన లైఫ్ని డాక్యుమెంట్ చేస్తూ ఈ ఎన్టీఆర్ మ్యూజియం ద్వారా మేము అందరికీ ఎఫెక్టివ్గా పాజిటివ్గా కమ్యూనికేట్ చేయాలని నిశ్చయించుకున్నాము. ఈ మ్యూజియం ఇక్కడ విజయవాడలో చాలా అందంగా వచ్చిందండి. ఆయన తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు వారందరికీ ఎంత కష్టపడ్డారో ఈ మ్యూజియం దారి ద్వారా తెలుస్తుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికులను హడలెత్తించారు దోపిడీ దొంగలు. ప్రయాణికులంతా నిద్రలో ఉన్న సమయంలో మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారు. S1, S7, S9 బోగీల్లో దొంగతనానికి పాల్పడ్డారు. గుత్తి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులంతా తిరుపతిలో ఫిర్యాదు చేశారు. ఓకే మేడం.
అరౌండ్ 2:30 ఆ టైంలో ట్రైన్ ఆగి ఉంది. ఆ టైంలో విండోలో నుంచి ఎవరో మామ మెడలో నుంచి చైన్ లాగేసుకుని వెళ్ళిపోయాడు. అంటే మీ యొక్క చైన్లో బయట ఇంకా ఏమైనా వేరే బోగిళ్ళు అక్కడ అందరినీ అడిగితే ఇంకా వేరే బోగిలో కూడా ఇలా జరిగిందని చెప్పారు. S7 S9 అలా. అది ఎందుకు ఆగినది తెలియదండి, ఎందుకంటే మేము నిద్రలో ఉన్నాము. బట్ మాకు అది సంథింగ్ అరౌండ్ గుత్తి రీజన్ అని తెలుసు అంతే. హైదరాబాద్లోని మల్కాజ్గిరి స్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు మృతదేహాలు ట్రైన్ పట్టాలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారి ఆత్మహత్యకు కారణాలేమిటి అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేటిమిట గ్రామంలో అమరరాజా పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పంజాబ్లో దారుణం జరిగింది. 9 ఏళ్ల పిల్లాన్ని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడు. లూధియానాకు చెందిన దీపు కుమార్ అనే బాలుడు గత సోమవారం అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు దుర్గి ప్రాంతంలో ఖాళీ ప్రదేశంలో తలలేని ముండాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు భయంకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ కేసులో ఓ అనుమానితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలుణ్ణి తానే చంపినట్లుగా ఒప్పుకుంటూ నిందితుడు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. గాలిపటాలు ఇస్తానని చెప్పి నిందితుడు ఇంటి నుంచి దీపుని తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మొదటగా గొంతు నులిమి చంపి అనంతరం తోట పనులకు వినియోగించే పదునైన కత్తితో శరీరాన్ని ముక్కలుగా చేసినట్లు వెల్లడించారు. పోలీ కవర్లలో మృతదేహాన్ని ఉంచి సైకిల్పై తీసుకువెళ్లి దుర్గి ప్రాంతంలో పడవేశాడు. శరీరం నుంచి గుండెను వేరు చేసి తను చదువుకునే పాఠశాల ఆవరణలోకి విసిరేశాడు. ఉపాధ్యాయులంటే తనకు అసహ్యమని ఆ స్కూలుకు చెడ్డపేరు రావాలని అలా చేసినట్లు చెప్పాడు. స్కూల్ ఆవరణలోని నీళ్ల ట్యాంక్ వద్ద పోలీసులు గుండెను కనుగొన్నారు. అయితే దీనిని మర్డర్ కేసుగా కాకుండా నరమాంసం తినే కేసుగా పోలీసులు చెబుతున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్పై ఛార్జీలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ముందు హాజరైన ఉర్జిత్ నోట్ల రద్దు పరిణామాలపై వివరణ ఇచ్చారు. నగదు ఉపసంహరణలపై ఉన్న ఆంక్షలను క్రమేపీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు ప్రభావం ఎక్కువ కాలం ఉండదని తెలిపారు ఉర్జిత్. పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నగదు అందుబాటులోనికి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతున్నామని తెలిపారు.